టాలీవుడ్ మత్తు వదిలిస్తోన్న పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ప్రముఖులకు నోటీసులు. అజ్ఞాతంలోకి వెళ్లిపోతోన్న మత్తు బాబులు. కార్పొరేటర్ మురళి హత్యతో ఊరు గల్లులో కలకలం. నిందితులను విచారిస్తోన్న హన్మకొండ పోలీసులు, 25 ఏళ్ల నాటి పగ అంటున్న నిందితులు. కర్నూలు జిల్లాలో ఇవాళ 2వ రోజు లోకేష్ టూర్. నంద్యాల బైపోల్ విజయానికి యువనేత వ్యూహం, మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని హామీ. విజయవాడ బంగారం దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్. గుంటూరులో మహారాష్ట్ర ముఠా పట్టివేత, పరివారే సహకరించినట్టు అనుమానాలు. ఆంధ్ర యూనివర్సిటీలో అరుదైన ఒప్పందాలు. చైనాకు చెందిన జిఎన్యు యూనివర్సిటీతో ఏయుఎంఓయు. ఏపీని నాలెడ్జ్ హబ్గా మారుస్తామన్న గంట. నిజామాబాద్ జిల్లాలో అధికారులు వర్సెస్ ప్రజాప్రతినిధులు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ ఉక్కుపాదం. నేతలకు మింగుడు పడని యోగితారాణ వ్యవహార శైలి. గుంతలపై కేసీఆర్ ఆదేశాలు బేఖాతరు. నరకానికి నకళ్లుగా హైదరాబాద్ రోడ్లు. ఒళ్ళు ఊనమవుతోందని బాపోతోన్న వాహనదారులు. ఉద్యోగాల పేరుతో నట్టేటముంచిన సాఫ్ట్వేర్ కంపెనీ. ఒక్కొక్కరి నుంచి 3 లక్షలు వసూలు. హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితులు. ఈ నెల 26 నుంచి ముద్రగడ పాదయాత్ర. శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేదన్న డీజీపీ. అరెస్ట్ చేసినా యాత్ర చేసి తీరుతామంటున్న కాపు నేత. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాల కసరత్తు. 5 అంశాలపై కలిసికట్టుగా పోరాడేలా వ్యూహం. ఏకతాటిపైకి వచ్చిన 18 ప్రతిపక్ష పార్టీలు. కర్ణాటకలో ఆస్తి కోసం కొడుకుల అరాచకం. కన్న తండ్రి కాళ్లు చేతులు కట్టేసి పొలంలో పడేసిన వైరం. పంపకాలు జరపాలంటూ కర్రలు రాళ్లతో దాడి. ఉపరాష్ట్ర అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు. ఆర్ఎస్ఎస్ నేతలతో అమిత్ షా చర్చలు. ఏకాభిప్రాయం కోసం రాజ్నాథ్, సుష్మా వ్యూహాలు. ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతోన్న వరద బీభత్సం. నిరాశ్రయులైన 15 లక్షల మంది ప్రజలు. సహాయక చర్యల కోసం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్. డోక్లాంలో కొనసాగుతోన్న ఉద్రిక్తత. ఒప్పందాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపడుతోన్న చైనా. 2500 మంది బలగాలను రంగంలోకి దించిన భారత్. ట్రంప్ అభిశంసన కోరుతూ తీర్మానం. పావులు కదుపుతోన్న డెమోక్రటిక్లు. కాంగ్రెస్లో బలం లేనందున వీగిపోయే అవకాశం.